తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు కోరిన కోరికలు తీర్చే ఈ ఏడుకొండల స్వామిని ఒక్కసారి దర్శించుకుంటే వారి జన్మ ధన్యమే అందుకే తిరుమలలో వెలసిన శ్రీవారిని రోజుకు కొన్ని లక్షల మంది దర్శించుకుంటారు ఇక్కడ వెలసిన స్వామికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింపజేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వరుడి రూపంగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు అనేది భక్తుల నమ్మకం ఈ తిరుమల ఆలయాన్ని అలాగే ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు దక్షిణ భారతదేశాన్ని పాలించిన ప్రముఖ రాజులందరూ తిరుమల శ్రీవారి దాసులే వీరి పూర్వీకులందరూ శ్రీవారిని దర్శించి తరించారని చరిత్రలో ఆధారాలున్నాయి తొమ్మిదవ శతాబ్దానికి చెందిన పల్లవులు పదవ శతాబ్దానికి చెందిన చోళులు పాండ్య రాజులు అలాగే పదమూడు పద్నాలుగు శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు కూడా శ్రీవారికి విలువైన కానకులు సమర్పించినట్లు అక్కడున్న శిలాశాసనాలు చెబుతున్నాయి విజయనగర రాజుల కాలంలోనే ఈ దేవాలయం ప్రాముఖ్యత పెరిగి ఆలయ విస్తరణ కూడా జరిగిందని చెప్పడానికి నిదర్శనంగా సతీసమేతుడైన శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి ఇక్కడ కొలువైన శ్రీవారు శాంతి స్వరూపుడని భక్తుల నమ్మకం ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి సైతం పూర్వం ఒకనాడు ఆగ్రహానికి గురయ్యాడు అనే విషయం మీకు తెలుసా అయితే అది ఎప్పుడు జరిగింది శ్రీవారి ఆగ్రహం వల్ల జరిగిన పరిణామాలేంటి అందుకు అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఏటా శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరపడం సర్వసాధారణమే క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై తొమ్మిదిలో జరిగిన బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి ఏకమూర్తి విగ్రహాన్ని తిరుమల మాడవీధుల్లో ఊరేగించాలట అప్పుడే అక్కడ ఒక అపవిత్రమైన ఘటన చోటు చేసుకుందని చరిత్రలో ఆధారాలున్నాయి అదేమిటంటే ఏకమూర్తి విగ్రహాన్ని ఊరేగిస్తున్న సమయంలో మాడవీధుల్లో ఒక చిన్న నిప్పు కణికగా ప్రారంభమైన అగ్ని ఒక పెద్ద జ్వాలగా మారి తిరుమల మాడవీధుల్లో ఒక మూల అగ్నిగుండంలా ప్రత్యక్షమైంది ఆ తరువాత వేగంగా మంటలు విస్తరించాయి భక్తులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ వీధులన్నీ ధ్వంసం అయ్యాయట దాంతో ఎంతో ఆస్తి నష్టం కూడా జరిగిందట దాంతో అక్కడున్న రాజులే కాక భక్తులు పూజారులు సంగీతకారులు కూడా ఈ ఘటనతో భయాందోళనకు గురయ్యారట అనూహ్య రీతిలో జరిగిన ఈ సంఘటనతో అందరూ ఆశ్చర్యపోయారట బ్రహ్మోత్సవాల్లో జరగరాని తప్పు ఏదో జరగడం వల్లే శ్రీవారు మనపై ఆగ్రహం చెంది ఉంటారని పండితులు నిర్ణయించుకొని భక్తులకు వివరిస్తూ ఉండగానే ఒక్కసారిగా ఆలయ మహాద్వారం ముందు ఒక భక్తుడు అరుస్తూ కనిపించాడట భక్తులారా అంటూ గట్టిగా అరిచారట దాంతో అతన్ని చూసిన రాజులు పండితులు మోకాళ్ళపై కూర్చొని అతడికి నమస్కారం పెట్టడం ప్రారంభించారట వెంటనే ఆయన కోపంతో బ్రహ్మోత్సవాలలో నా ఏకమూర్తి విగ్రహాన్ని ఊరేగించడం మంచిది కాదురా పవిత్ర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో నా దేవెరెలు లేకుండా ఎలా ఊరేగిస్తారు ఇవన్నీ మీకు తెలియదా ఇలా చేయడం ఎప్పటికైనా మానేయండి నా విగ్రహంతో పాటే ఏకమూర్తి విగ్రహాన్ని కూడా ఆలయంలో ఉంచాలని చెప్పారట అలాగే అంజనాద్రి పర్వతం వెనుక మూడు విగ్రహాలు ఉంటాయని వాటిని కూడా తీసుకొచ్చి ఉత్సవాలు చేయండని భక్తుడి రూపంలో స్వామివారు చెప్పారట ఆ సందేశం వినగానే అక్కడి భక్తులకు ఆ భక్తుడిలో ప్రవేశించింది సాక్షాత్తు తిరుమల వెంకన్నే అని అర్థమైంది దాంతో వెంటనే అందరూ అలాగే స్వామి అంటూ శ్రీవారికి సాష్టాంగ నమస్కారం చేశారట అది విన్న స్వామివారు ఆ భక్తుడి నుంచి నిష్క్రమించాడు భక్తుని నుంచి స్వామి వెళ్లగానే అప్పటి వరకు విధ్వంసం సృష్టించిన అగ్నిగోళం తనంతట తానుగా అదృశ్యమైపోయిందట దీంతో భక్తులు గోవిందా గోవిందా అంటూ నామస్మరణలు చేశారు ఆ వెంటనే పండితులు అంజనాద్రి వెనకకు వెళ్లి గాలించగా ఒక రాతి మాటున వెంకటేశ్వర స్వామి అయిన దేవెలలు శ్రీదేవి భూదేవి విగ్రహాలు లభించాయట ఆ రోజు నుండి స్వామివారి ఆజ్ఞ మేరకు ఆ విగ్రహాలను కూడా కళ్యాణోత్సవం వసంతోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ పుష్పయాగం వంటి సేవలను ఉపయోగిస్తూ వచ్చారట అందువల్లే అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ విగ్రహాలనే ఆయా ఉత్సవాలకు ఉపయోగిస్తున్నారు టీటీడీ పండితులు ఇక ఏకమూర్తి విగ్రహం ఎప్పుడూ ఆలయంలోనే స్వామివారి పక్కనే ఉంటుంది పదమూడు వందల ముప్పై తొమ్మిదిలో జరిగిన ఆ ఘటనను దృష్టిలో పెట్టుకునే బ్రహ్మోత్సవాలను నిర్వహించే సమయంలో ఆలయ పండితులు ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తుంటారు ఇదే ఆనాడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి అసలు కారణం గోవింద గోవింద ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి